నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కళాశీల గేట ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, వేతనాలు పెంచాలని దీక్ష నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 276 మంది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత 10 సంవత్సరాలుగా వేతనాలు పెరగక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా సమ్మె చేయడం జరుగుతుంది. మరి సౌత్ క్యాంపస్, సారంగపూర్, మెయిన్ క్యాంపస్లలో కూడా సమ్మె చేయడం జరుగుతుంది. గతంలో అక్టోబర్లో మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు పే స్కేల్ అమలు చేయాలని మా యొక్క డిమాండ్ ఉండే. మరి గతంలో ఉన్న రిజిస్టర్ మరియు వీసీ మేడం వాకటి కరుణ మేడం గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది, ఒక నెలలో మీకు పే స్కేల్ ఇస్తాను, మీరు సమ్మె విరమించండి అని చెప్తే, మరి గతంలో మేము మేడం గారి మాట మీద నమ్మకంతో మా యొక్క సమ్మెని తాత్కాలికంగా మేము వాయిదా వేయడం జరిగింది. కానీ గత 3 నెలలు గడిచినా మాకు ఎలాంటి హామీ రాకపోవడం, పే స్కేల్ అమలు చేయకపోవడం చాలా శోచనీయం. కాబట్టి మరి మీరు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ సమ్మెకి దిగడం జరుగుతుంది. మరి మా యొక్క తక్షణ డిమాండ్ ఏంటంటే బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్, మరి జిహెచ్ఎంసీలో కూడా అనేక రకాల అన్ని సెక్షన్లలో అన్ని శాఖలలో కూడా ఈ యొక్క పే స్కేల్ అమలు చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనగానే మరి ఎవరు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయం. ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ సార్ గారు వెంటనే స్పందించి గవర్నమెంట్లో మాట్లాడి మాకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలి, లేని పక్షంలో ఇంకా తీవ్రంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో